गुड मॉर्निंग फ्रेंड्स, नेन मैं डॉक्टर मोहम्मद खान, नेन होम्योपति आयुर्वेद डॉक्टर फ्रेंड्स, मादि कडप। ई रोजु ओके लाइफ केयर लो इंकोक अद्भुतमैनटुवंटि प्रोडक्ट प्रोस्टेट फ्यूल। प्रोस्टेट फ्यूल पेरुलो नुंदि इदि ओक प्रोस्टेट व्याधि की संबंधिंचिनटुवंटि ओक सप्लिमेंट। 100% लो 80% ఈ ప్రాబ్లము జెంట్స్లో వస్తుంది, ప్రోస్టేట్ ప్రాబ్లం 20% మహిళల్లో వస్తుంది, మహిళల్లో చాలా తక్కువ। నాకు వచ్చినటువంటి కేసెస్లో ఒక 5-6 కేసులు మహిళల్లో చూస్తే గనా ఒక 30 నుంచి 35 కేసెస్ వచ్చేసి జెంట్స్లో చూశాను ఫ్రెండ్స్। ఎక్కువగా ప్రాబ్లం వచ్చేసి జెంట్స్లో వస్తుంది, తక్కువ ప్రాబ్లము లేడీస్లో వస్తుంది। ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది ఎక్కువగా మనము నిలబడి నీళ్లు తాగడం వలన, నిలబడి యూరిన్ వేయడం వలన ఈ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది। చాలా మంది నిలబడి యూరిన్ వేస్తారు, నిలబడే నీళ్లు గుట 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 అనేది తాగేస్తారు। ఈ రెండు ప్రాబ్లమ్స్ వలన ఎక్కువగా ప్రోస్టేట్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి। అది 80 to 90% జెంట్స్ లో, 10 to 20% లేడీస్ కు వచ్చే అవకాశం ఉంది। ప్రోస్టేట్ ఫ్యూయల్ అనేది దాదాపుగా 12 రకాల ఇంగ్రీడియన్స్లతో కలిపి తయారు చేయబడింది ఫ్రెండ్స్। ప్రోస్టేట్ అనేది ఒక గ్రంథి, ఇది పురుషులలో మాత్రమే ఎక్కువగా ఉంటుంది, దీన్ని పురుష గ్రంథి అని కూడా అంటారు। ప్రోస్టేట్ గ్లాండ్ ఎప్పుడైతే ఎన్లార్జ్ అవుతుందో అప్పుడు మూత్రనాళంపై భారం పడుతుంది, దానివలన మూత్రనాళ సమస్యలు వస్తాయి। పురుషులలో ప్రోస్టేట్ అనేది మూత్రాన్ని కంట్రోల్ చేస్తుంది, సాధారణంగా ప్రోస్టేట్ సమస్య అనేది 40 సంవత్సరాల తర్వాత వస్తుంది। యాక్చువల్గా ఈ ప్రాబ్లం అనేది అబో 40-45 ఇయర్స్ తర్వాత నుంచి వస్తుంది। కొద్ది మందికి కొన్ని ఇన్సిడెంట్స్ యాక్సిడెంట్ల వల్ల కానీ, కొన్ని వ్యాధుల వల్ల కానీ ప్రాబ్లం తొందరగా దానికంటే 40 ఇయర్స్ ముందు కూడా రావచ్చు। దీని యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి, ప్రోస్టేట్ ప్రాబ్లం యొక్క లక్షణాలు ఎట్లా ఉంటాయి అంటే గనా యూరిన్ ఆగి ఆగి రావడము, యూరిన్ని కంట్రోల్ చేయకపోవడము, యూరిన్ని పోసేటప్పుడు మరియు పోసిన తర్వాత నొప్పి రావడము, యూరిన్ వచ్చేలా ఉండి రాకపోవడము, యూరిన్ లోపలే బట్టల్లో కావడము, వీరస్కలనం తర్వాత తీవ్రమైన నొప్పి రావడము, ఇలాంటి కొన్ని సమస్యల వలన ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవుతుంది। యాక్చువల్గా ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఇట్లా నార్మల్ సైజులో ఉంటుంది ఫ్రెండ్స్, ఈ పక్క లెఫ్ట్ సైడ్ ఉంది చూడండి, ఇది నార్మల్ సైజులో ఉంటుంది। ఎప్పుడైతే ఈ ప్రాబ్లమ్స్ వచ్చిందో అప్పుడు ఎన్లార్జ్ ప్రోస్టేట్ గ్లాండ్, ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్లార్జ్ అయినప్పుడు మూత్రము కంట్రోల్ ఉండదు, ఉంటే గనా వస్తే గనా యూరిన్ వస్తూనే ఉంటుంది, రోజుకు గంటకు 2-3 సార్లు యూరిన్ పోతారు, లేదంటే యూరిన్ చాలా మైన్యూట్ చిన్న పిల్లలు వేసేటట్టుగా చాలా సన్నగా వస్తుంది, ఆ రకంగా రావచ్చు, లేదా డ్రాప్ 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 డ్రాప్గా రావచ్చు। అంటే వీళ్ళు యూరిన్ పోయడానికి బాత్రూమ్కి వెళ్తే గనా మ్యాక్సిమం వీళ్ళకు 10 నిమిషాల టైం పడుతుంది యూరిన్ పోసి రావడానికి। ఇది ఒక పెద్ద భయంకరమైనటువంటి ప్రాబ్లం ఇది, ఈ ప్రాబ్లం ఫేస్ చేసేటోళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఫ్రెండ్స్। దీనివల్ల కూడా మెల్లిమెల్లిగా డ్యామేజ్ కావడం, ప్రోస్టేట్ అనేది డ్యామేజ్ కావడం మొదలు పెడుతుంది। అంతేకాకుండా యూరిన్లో రక్తం రావడం మొదలవుతుంది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్। యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ అనేది ఇన్ఫెక్షన్ అయినప్పుడు మంట రావడము, యూరిన్ పోసేటప్పుడు యూరిన్తో పాటు బ్లడ్ రావడము, ఆ తర్వాత యూరిన్ పోసేటప్పుడు మంటగా ఉండడము, యూరిన్ పోసిన తర్వాత మంట లేదా నొప్పి ఉండడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్తో మొదలవుతుంది। ఈ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్న వాళ్లకు దాదాపుగా ఛాన్సెస్ ప్రోస్టేట్ క్యాన్సర్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి। అంటే వీళ్ళు ప్రాబ్లం స్టార్టింగ్ అయినప్పుడే తొందరలో ట్రీట్మెంట్ తీసుకుంటే కన్నా ఈ యొక్క ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది। చాలామంది ఏం చేస్తారంటే తెలియని, అంటే అవగాహన లేక, మామూలే కదా నీళ్ళు ఎక్కువ తాగుతున్నాం కాబట్టి మూత్రం ఎక్కువ వస్తుంది, వయసు అయిపోయింది కదా అందుకని మూత్రనాళాలు అనేటి ప్రోస్టేట్ గ్లాండ్ అనేది పెద్దది అయిపోయింది, ఎక్కువసార్లు మనం మూత్రకెళ్తున్నాము, వయసు ఎక్కువ అయిపోయింది కాబట్టి స్లోగా వస్తుంది, స్పీడ్గా రావడం లేదు అనేది వాళ్ళ యొక్క అపోహల వలన ఏం చేస్తారంటే ట్రీట్మెంట్ అనేది తీసుకోరు। అలాంటి వాళ్లకు ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది 100% రావడానికి వాళ్ళకు ఛాన్సెస్ ఉంటుంది। ఇందులో 3 రకాల హెప్స్ కలవు, ఈ హెప్స్ ఏం చేస్తాయంటే ఒక హెప్స్ వచ్చేసి ప్రోస్టేట్ హెల్త్ సమస్యలను మేనేజ్ చేస్తుంది, ఇంకొక హెల్త్ ఏం చేస్తుంది అంటే మైక్రో న్యూట్రిషన్స్ను పూర్తి చేస్తుంది,
ఇంకొక హెర్ప్ ఏం చేస్తుంది అంటే యూరినరీ ట్రాక్ను మేనేజ్ చేస్తుంది. అంటే మూడు రకాల హెర్ప్స్ను మూడు రకాల ప్రాబ్లమ్ను మేనేజ్ చేస్తుంది. ప్రోస్టేట్ గ్లాండ్ని హెల్తీగా ఉంచుతుంది, ప్రోస్టేట్ ప్రాబ్లం సింప్టమ్స్ను నార్మల్ చేస్తుంది. దీంతోపాటు ప్రోస్టేట్ సైజును మేనేజ్ చేస్తుంది మరియు దానివల్ల వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. ఇంకా మన శరీరంలో బలము మరియు ఎనర్జీ ఎక్కువగా ఉండేటట్లు చేస్తుంది, ఎక్కువగా వచ్చేటట్లు చేస్తుంది. అబౌ 40 ఇయర్స్ వాళ్ళకు ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. కాబట్టి ప్రివెంటివ్ మెడిసిన్ మాదిరిగా ఈ యొక్క ప్రోస్టేట్ ఫ్యూయల్ను తీసుకోవచ్చు. అంటే ఎవరైతే 40 ఇయర్స్ అండ్ అబౌ వాళ్ళ యొక్క ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా ప్రోస్టేట్ ప్రాబ్లం ఉంది అనుకుంటే వాళ్ళు తప్పకుండా ప్రివెంటివ్ మెడిసిన్గా ఈ యొక్క ప్రోస్టేట్ ఫ్యూయల్ను డైలీ వన్స్ ఒకటి కంపల్సరీ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది తొందరగా రాకుండా మ్యాక్సిమం కంట్రోల్ కావడానికి ఆస్కారం అవుతుంది. ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేదు కానీ ఈ చెప్పిన సింప్టమ్స్లో ఏదో రెండు మూడు సింప్టమ్స్ మ్యాచింగ్ అవుతున్నాయి అంటే ప్రివెంటివ్ మెడిసిన్గా తీసుకుంటే ప్రాబ్లం ఎక్కువ కాకుండా స్టార్టింగ్లోనే పూర్తిగా దీన్ని కంట్రోల్ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి అన్ని సమస్యలకు ప్రోస్టేట్ ఫ్యూయల్ చాలా బాగా పనిచేసే ఒక మంచి బెస్ట్ ప్రోడక్ట్ అని మనం చెప్పవచ్చు. ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్ ప్రోస్టేట్ ఫ్యూయల్ యొక్క బెనిఫిట్స్. ఈ యొక్క బెనిఫిట్స్ ప్రోస్టేట్ ప్రాబ్లం ఉండేటువంటి వ్యక్తులకు నరకం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే పగులుపూట కనపడదు, రాత్రి అవుతుందంటే వాళ్ళకు ఒక భయం అనేది పుడుతుంది. ఎందుకంటే రాత్రి నిద్ర ఉండదు. ఫ్రెండ్స్, ప్రతి 15 నిమిషాలకు ప్రతి అర్ధ గంటకు ఒకసారి యూరిన్కు పోయి రావాలా. యూరిన్కు పోయి వచ్చే లోపల నిద్ర అనేది వెళ్ళిపోతుంది. అప్పుడు ఎట్లా వాళ్ళ పరిస్థితి అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో కేసెస్ నేను చూశాను. ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నటువంటి వ్యక్తులకు రాత్రి నిద్ర ఉండదు, నిద్ర ఉంటే మళ్ళీ వేరే నిద్ర లేకపోతే వేరే సమస్యలు కొత్త సమస్యలు వస్తాయి. ప్రాబ్లం రాకుండానే ఉండాలా, వస్తే దీనికి క్యూర్ కావడానికి చాలా టైం పడుతుంది. పొరపాటున వీళ్ళ వాళ్ళ మాట నేను ప్రోస్టేట్ ఆపరేషన్ చెప్పించారనుకోండి, ఇంకా భయంకరంగా వాళ్ళ యొక్క జీవితం అనేది తయారవుతుంది. ప్రోస్టేట్ ఆపరేషన్ చేపించినంత మాత్రాన ప్రోస్టేట్ ప్రాబ్లం అనేది పోదు. ఊరికే మన డబ్బులు తీసుకుపోయి మనం బావిలో వేసినట్లే. దానికి దేవుడు ఇచ్చినటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి, ఆ పద్ధతులు పాటించుకుంటూ కొన్ని ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ ఉన్నాయి, ఈ సప్లిమెంట్స్ వాడుకుంటే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఫ్రెండ్స్, కాబట్టి ప్రోస్టేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీ దరిదాపులో ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళని కానీ బంధువులు కానీ తప్పకుండా ఈ ప్రోడక్ట్ను రికమెండ్ చేయండి. 100% మంచి రిజల్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీరు ఓకే లైఫ్కెళ్ళి డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉంటే మీ సీనియర్ను ఫోన్ చేయండి. ఫ్రెండ్స్, నాకు ఫోన్ చేయవద్దు. కొత్తగా నా ఛానల్ని ఎవరన్నా చూస్తుంటే మీకు ప్రోడక్ట్ కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, నేను మీకు కొరియర్ చేస్తాను. మీ దరిదాపుల్లో ఏదైనా బ్రాంచ్ ఉంటే నేను బ్రాంచ్ అడ్రస్ ఇస్తాను, అక్కడ పోయి మీరు తెచ్చుకుందరు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.